లేఖ లేఖను ఎలా రాయాలో మనము ఈ వీడియోలో నేర్చుకుందాం వేరే ప్రదేశంలో ఉన్నవారికి మనం చెప్పదలుచుకున్న విషయాన్ని చేరవేయుటకు ఉపయోగించే సాధనం లేఖ ఈ లేఖ సమాచారాన్ని అందించడం కొరకు విజ్ఞానాన్ని అందించడం కొరకు ఉపయోగపడుతుంది లేఖలు రకాలు ఒకటి వ్యక్తిగత లేఖలు రెండు అధికారిక లేఖలు మూడు సాంఘిక లేఖలు నాలుగు వ్యాపార లేఖలు ఇవి నాలుగు రకాలు వ్యక్తిగత లేఖలు ఈ లేఖలు స్నేహితులకు సోదరులకు తల్లిదండ్రులకు బంధువులకు రాసే లేఖలు అధికారిక లేఖలు ఈ లేఖలు ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులకు ఎంఈఓలకు డిఈఓలకు ఎంఆర్ఓలకు ఎస్ఐకి కలెక్టర్కు మొదలగు వారికి రాసే లేఖలు అధికారిక లేఖలు అంటారు సాంఘిక లేఖలు ఈ లేఖలు గ్రామ సర్పంచ్కి పత్రికా విలేకరులకు పత్రికా సంపాదకులకు వివిధ సంఘాలకు అంటే యువజన సంఘాలు మహిళా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు మొదలగు వారికి రాసే లేఖలను సాంఘిక లేఖలు అంటారు వ్యాపార లేఖలు వ్యాపారం చేసుకునేటటువంటి వారికి రాసే లేఖలు వ్యాపార లేఖలు బిజినెస్ లెటర్స్ లేఖలోని భాగాలు ఐదు అవి ఒకటి స్థానం రెండు సంబోధన మూడు విషయ వివరణ నాలుగు లేఖ రాసిన వారి చిరునామా ఐదు లేఖ ఎవరికి రాస్తున్నామో వారి యొక్క చిరునామా మనం లేఖలో ఐదు భాగాలు ఉంటాయని తెలుసుకున్నాం కదా మరి ఒక్కొక్క భాగం గురించి సవిపరంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకటవ స్థానం ఒకటో అంశంలో లేఖ రాసేవారి స్థానం అంటే వారు ఎక్కడి నుంచి లేఖ రాస్తున్నారో ఆ ఊరి పేరు కుడివైపున పైన రాస్తాం ఉదాహరణకు పైన చూడండి వీపన గండ్ల తేదీ పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఒకటి ఒకటో అంశంగా కుడివైపున పైన రాసాం రెండవ అంశం సంబోధన సంబోధన అంటే మనం ఎవరికైతే లెటర్ రాస్తున్నామో వారిని సంబోధిస్తూ రాసే అంశం స్నేహితులకు మరియు మన తోటి వారికి తమ్మునికి చెల్లెలకి మొదలైన వారికి రాసినప్పుడు ఈ విధంగా రాస్తాం ప్రియమైన స్నేహితునికి ప్రియమైన తమ్మునికి ప్రియమైన చెల్లెలికి ప్రియమైన రాజుకి ప్రియ ప్రియమైన రాగినికి మనకన్నా పెద్దవారికి లెటర్ రాసేటప్పుడు వారిని ఏ విధంగా సంబోధించాలంటే పూజ్యులైన నాన్నగారికి పూజ్యులైన అమ్మగారికి పూజ్యులైన అన్నగారికి పూజ్యులైన గురువు గారికి అని సంబోధించాలి అలాగే అధికారులకు లేఖ రాసినప్పుడు వారిని ఏ విధంగా సంబోధించాలి అంటే గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి గౌరవనీయులైన డిఈఓ గారికి గౌరవనీయులైన ఎంఈఓ గారికి గౌరవనీయులైన పోలీస్ అధికారికి గౌరవనీయులైన కలెక్టర్ గారికి అని సంబోధించాలి ఉత్తరం ఐదు భాగాలలో రెండవ భాగం సంబోధన ఈ సంబోధన స్నేహితునికి ప్రియమైన స్నేహితునికని ప్రధానోపాధ్యాయుల గౌరవనీయులని ప్రధానోపాధ్యాయులని నాన్నగారికి పూజ్యులైన నాన్నగారికని తమ్మునికి ప్రియమైన తమ్మునికని సంబోధిస్తాం ఉత్తరంలో మూడవ భాగము విషయం మనం ఉత్తరం ఎందుకోసమైతే ఏ విషయం చెప్పడానికి రాస్తున్నామో ఆ విషయాన్ని మూడవ భాగంలో రాస్తాము నాలుగవ భాగం ఈ నాలుగవ భాగంలో లేఖను ఎవరైతే రాస్తున్నారో వారి పేరు వారి చిరునామా ఈ నాలుగవ భాగంలో రాసుకుంటారు చూడండి మొదటి భాగము పేపర్కు కుడివైపున పైభాగంలో రెండవ భాగము పేపర్కు ఎడమవైపున పైభాగంలో మూడవ భాగము పేపరు మధ్య భాగంలో నాలుగవ భాగము కుడివైపున క్రింది భాగంలో ఐదవ భాగము పేపర్కు ఎడమవైపున క్రింది భాగంలో ఉంటుంది ఐదవ భాగము ఈ ఐదవ భాగంలో మనము ఎవరికైతే లెటర్ రాస్తున్నామో వారి యొక్క అడ్రస్ను రాస్తాము ఈ అడ్రస్ ఎడమవైపు కింది భాగంలో రాస్తాము అడ్రస్ రాసేటప్పుడు తప్పనిసరిగా పేరు కామ తండ్రి పేరు కామా ఇంటి నెంబరు కామ వీధి కామ గ్రామము కామ పట్టణము కామ పిన్ కోడ్ కా స్టాప్ తప్పనిసరిగా రాయాలి ముఖ్య విషయం అధికారులకు లేఖ రాసినప్పుడు వారి యొక్క చిరునామా సంబోధన స్థానంలోనే రాస్తాము కొంతమంది ఐదవ స్థానంలో కూడా రాస్తారు ప్రధానోపాధ్యాయులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వీపనగండ్ల వనపర్తి జిల్లా అలాగే ఇంకొకటి గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ కలెక్టర్ కార్యాలయం వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం ఇక్కడ సంబోధనలో ప్రతి పదం చివర కామా కనబడుతుంది చివరన స్టాప్ కనబడుతుంది దీన్ని గమనించగలరు అధికారులకు రాసే లేఖలో మొదటి భాగంలో ఊరి పేరు తేదీ రాస్తాము రెండవ భాగంలో సంబోధనతో పాటుగా చిరునామా రాస్తాము ఆ తర్వాత విషయాన్ని సూటిగా ఒకటి లేదా రెండు లైన్లలో రాస్తాం చివరగా ఒకటో భాగంలో రెండవ భాగంలో నాలుగవ భాగంలో ఐదవ భాగంలో ప్రతి పదం చివర కామా పెట్టి ప్రతి భాగం చివరి పదం చివరలో పులిస్టాప్ పెట్టాలి ఈ కామా స్టాప్ నియాలు నియమాలు తప్పకుండా పాటించాలి కొన్ని మాదిరి లేఖలు ఇక్కడ ఇస్తున్నాను వాటిని మీరు తప్పకుండా గమనించండి మాతృభాష ప్రయోజనాలను వివరిస్తూ మిత్రునికి లేఖ మిత్రునికి లేఖ ఆదర్శ గ్రామంగా గుర్తించమని జిల్లా పరిపాలనాధికారికి లేఖ ఒక మంచి పుస్తకాన్ని గురించి మిత్రునికి లేఖ పాఠశాలలో పాడైపోయిన మరుగుదొడ్లను బాగు చేయమని కోరుతూ డిఈఓకు లేఖ తెలంగాణ అభివృద్ధి కోసం సూచనలు చేస్తూ ముఖ్యమంత్రికి లేఖ మూఢనమ్మకాలు నమ్మకాలు నమ్మొద్దని మిత్రునికి లేఖ మీ పాఠశాలలో జరిగిన స్వయం పరిపాలన దినోత్సవం గురించి మిత్రునికి లేఖ మీ గ్రామంలోని ప్రకృతి అందాలు వర్ణిస్తూ మీ గ్రామానికి రమ్మని మిత్రుడికి లేఖ ఇంటర్మీడియట్లో చేరడానికి ప్రిన్సిపాల్కు దరఖాస్తు చేయడం మొ మొక్కల పెంపకం అవసరం గురించి పత్రికా సంపాదకునికి లేఖ టీసీ బోనంఫైడ్ ఇవ్వమని ప్రధానోపాధ్యాయులకు లేఖ మీ కాలనీలో దోమల బిడద ఎక్కువైందని తెలుపుతూ సంబంధిత అధికారికి లేఖ మరుగుదొడ్ల నిర్మాణ అవసరాన్ని గురించి తెలుపుతూ జిల్లా కలెక్టర్కు లేఖ